సో రీసెంట్ గా సోషల్ మీడియాలో శోక సంద్రంలోకి నెట్టేసిన ఒకే ఒక్క వార్త ఏంటి అంటే అది చైతన్య మాస్టర్ గారి సూసైడ్ అండి. నిన్న ఎగ్జాక్ట్ గా 5:30 PM కి అయితే నెల్లూరు క్లబ్ లో ఒక వీడియోని అయితే సెండ్ చేసి అండ్ అదేవిధంగా అదే రూమ్ లో అయితే ఉరివేసుకొని చనిపోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఇండియా లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా అయితే ఇక్కడ చైతన్య మాస్టర్ గారికైతే ఒక సంతాపాన్ని అయితే తెలియజేస్తున్నారన్నమాట. సో దీంట్లో భాగంగా మెయిన్గా చూసుకుంటే శేఖర్ మాస్టర్ కానీ లేకపోతే డీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి మెయిన్గా చూసుకుంటే సుడిగాలి సుద్దినండి అయితే రీసెంట్గా మనకి కులు మనాలికి అయితే వెళ్ళటం జరిగింది కదా. సో అక్కడ ట్రిప్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారండి. సో నిన్న మనకి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సుధీరన్న ఎగ్జాక్ట్గా మనకైతే వెంటనే బయలుదేరి చైతన్య మాస్టర్ గారిని చూడటానికి అయితే వాళ్ళు వెంటనే టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారంట. సో ఈరోజు మనకి ఎనీ టైంలో మనకైతే చైతన్య మాస్టర్ గారి ఇంటి దగ్గరికి అయితే సుధీరన్న అయితే వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి డి ఫ్యామిలీకి సుధీరన్నకి చాలా చాలా అనుబంధం ఉంది. అండ్ అదేవిధంగా దానికి సంబంధించి చైతన్య మాస్టర్ కూడా సుధీరన్నకి ఎంతో ఫేవరెట్ కాబట్టి అండ్ అదేవిధంగా ఆయన చూడటానికి అయితే ఖచ్చితంగా వస్తున్నారంట. సో దీంట్లో భాగంగా రీసెంట్గా అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో మనకి వేణు గారు, గడప్ సింగ్ గారు, సుధీరన్న వీళ్ళ ముగ్గురు కూడా హాలిడే ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది. సడన్గా ఈ వార్త తెలిసేసరికి టికెట్స్ బుక్ చేసుకొని మనకి ఇక్కడ మనకి ఇండియాకి రాబోతున్నారండి. సో ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు కూడా చైతన్య మాస్టర్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అయితే ఒక సంతాపాన్ని తెలియజేస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా ఈ విషయంపై మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియండి. సో ఇది ఒక హఠాత్ పరిణామం అని చెప్పేసి కూడా అనుకోవచ్చండి. సో చాలా అంటే చాలా తొందరపడ్డారని కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే డి ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా ఒక్క మాట చెప్పినట్టయితే సో ఈరోజు చైతన్య మాస్టర్ గారు మన ముందు ఉండేవారు. సో ఎనీవేస్ చైతన్య మాస్టర్ గారు వెళ్ళిపోయినందుకు చాలా అంటే చాలా బాధగా ఉందండి. జై హింద్.